హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రావణ మాస శుక్రవార శుభాకాంక్షలు. మనం జనరల్గా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తాము. వరలక్ష్మీదేవి వ్రతాన్ని పౌర్ణం ముందు వచ్చే రెండవ శుక్రవారాన్ని మనం ఆచరిస్తాము. వీలు కుదరని వాళ్ళు మొదటి శుక్రవారం లేదా రెండవ శుక్రవారం లేదా మూడు నాలుగు శుక్రవారంలో కూడా జరుపుకోవచ్చు. ఈరోజు నేను వరలక్ష్మీదేవికి పూజ కోసం కావాల్సిన సామాగ్రి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. వరలక్ష్మీదేవి పూజ కోసం అని చెప్పి మనం ముందే ఉదయాన్నే లేచి ఇల్లు అది శుభ్రం చేసుకోవాలండి. ముందు రోజు కావాల్సిన ప్రసాదానికి కావాల్సిన పప్పులు కూడా నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతానికి మనం పూర్ణంబూర్లు అలానే గారెలు ఇవన్నీ చేస్తాం గనుక ముందు రోజు రాత్రి అంటే గురువారం రాత్రి తల్లంటు స్నానం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి గల మినపప్పు, చెనాపప్పు అలానే పూర్ణంకి సరిపడ్ల బియ్యం మినపప్పు ఇవన్నీ కూడా చెనగలు ఇవన్నీ కూడా మనం ఏవైతే ప్రసాదంగా నివేదిస్తామో వాటన్నింటినీ కూడా సిద్ధం చేసుకుని నానబెట్టుకోవచ్చు. అలానే ఇప్పుడు మనకి ఇంటి పూజ కోసం సంబంధించిన సామాన్లు మీతో షేర్ చేసుకుంటా. ముందుగా ఇంటిని డెకరేట్ చేయడానికి అలానే కలశాన్ని డెకరేట్ చేయడానికి మరియు పూజకు కావలసిన మామిడాకులు అలానే అమ్మవారిని పూజ చేసుకోవడానికి కావలసిన పువ్వులు, అమ్మవారికి జనరల్గా సువాసన గల పువ్వులు, తెల్ల వర్ణం గల పువ్వులు అంటే చాలా ఇష్టం, సన్నజాజులు, మల్లెలు అలానే లిల్లీ పువ్వులు ఇలాంటివి మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అమ్మవారి కోసం అని చెప్పి చీర. అమ్మవారికి తెలుపు వర్ణం లేదా పసుపు, ఆకుపచ్చ, ఎరుపు ఇలా ఏ కలర్ అయినా సరే మనము ఒక చీర అంటే అమ్మవారికి కట్టడానికి లేదు అంటే కింద పెట్టడానికైనా కూడా ఒక చీరను తీసుకోవాలి. అలానే బ్లౌజ్ పీసులు. బ్లౌజ్ పీసులు అనేవి మీరు ముత్తైదులకి కలిసానికి ఒకటి అలానే అమ్మవారికి చీరలో కలిపి పెట్టడానికి బ్లౌజ్ పీసులు. అలానే గాజులు. గాజులు కలిసానికి 12 వేసుకోవాలండి, డజన్ గాజులు వేసుకోవాలి. అలానే ముత్తైదువులకి మీ శక్తి కొలది 3, 5 లేదా 9 గాజులు ఇవ్వవచ్చు. అలానే అమ్మవారి పూజ కోసం అలానే మనకు వచ్చిన ముత్తైదువులు ఆశీర్వదించడానికి కోసం మనకి అక్షింతలు. అలానే రైస్, బియ్యం. బియ్యం అనేవి దగ్గర 2 నుంచి 3 కేజీలు పడుతుందండి. మనం పల్లెల్లో వేసుకొని అమ్మవారికి అలంకరించుకోవడానికి. నెక్స్ట్ పసుపు, కుంకుమ. పసుపు కుంకుమ అనేది అమ్మవారికి పూజ చేసుకోవడానికి అలానే వచ్చిన ముత్తైదువులకి రాయడానికి కూడా పసుపు కుంకుమ కావాలి. నెక్స్ట్ గంధం. అమ్మవారికి పెట్టడానికి అలానే వచ్చిన ముత్తైదువులకి కూడా పెట్టడానికి గంధం. గంధంతో పాటు జవ్వాది కూడా తీసుకోండి. జవ్వాది పౌడర్ అనేది వాసన వస్తుంది కనుక చాలా బాగుంటుంది. నెక్స్ట్ కర్పూరం. హారతి ఇవ్వడానికి కర్పూరం. నెక్స్ట్ అగరబత్తి. అగరబత్తి అనేది కొంచెం సెంటెడ్ తీసుకోండి. అమ్మవారికి సెంటెడ్ అంటే చాలా ఇష్టం. దీంతోపాటు మీరు కావాలి అనుకుంటే ధూపం, అత్తరు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ రైస్. రైస్ ఎందుకంటే మనము పర్వాన్నం, చక్కెర పొంగలి ఇలాంటివి చేసుకుంటాం కదా, పులిహోర, దద్దోజనం వీటికి రైస్ కావాలి. నెక్స్ట్ తమలపాకులు. తమలపాకులు ఒక 3 డజన్లు తీసుకోండి అమ్మవారికి అలానే వచ్చిన ముత్తైదువులకి 3-3 చెప్పున పెట్టి ఇవ్వడానికి. నెక్స్ట్ వక్కలు. వాయనంలో మనం వక్కలు అలానే అమ్మవారికి వాయనం పెడతాము, అమ్మవారికి కూడా వక్కలు అలానే గణేశునికి అందరికీ పెడతాం కనుక వక్కలు కూడా తీసుకోండి. నెక్స్ట్ శనగలు. అమ్మవారికి వాయనంలో పెడతాము అలానే అమ్మవారికి చాలా ఇష్టమైనది శనగలు. అలానే వచ్చిన ముత్తైదువులకు కూడా శనగలు ఇస్తాం కనుక మీరు ముత్తైదువులను బట్టి చూసుకొని శనగలు కూడా తీసుకోండి. నెక్స్ట్ పారాణి. మనం ఉదయాన్నే లేచిన వెంటనే వరలక్ష్మి వ్రతం రోజు పారాణి పెట్టుకోవాలి. అలానే వచ్చిన ముత్తైదువులకు కూడా పసుపు రాసి పారాణి పెట్టాలి. వాళ్ళని కూడా అమ్మవారిలానే ట్రీట్ చేయాలి. అలానే పువ్వులు. వచ్చిన ముత్తైదువులకి చామంతి పువ్వులు కానీ లేదా మల్లెపూలు కానీ ఏదో ఒకటి మనకు శక్తి కలది మనం పెట్టచ్చు వాయనంలో. నెక్స్ట్ది అరటిపండ్లు. అరటిపండ్లు ఒక 2 డజన్లు తీసుకోండి. అరటిపండ్లు అమ్మవారికి పెట్టడానికి మరియు మనం ప్రసాదంలో పెట్టుకోవడానికి మరియు వచ్చిన ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి కూడా. మరియు అరిటాకులు. అరిటాకులు అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి మరియు అరటి చెట్లు పక్క పక్కన చెరువు వైపున డెకరేషన్ కోసం కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ది పీట. పీట అనేది పీట మీద పెట్టి అమ్మవారినే మనం పూజిస్తాం కనుక పీట. నెక్స్ట్ పండ్లు. పండ్లు అనేవి యాపిల్, పైనాపిల్ కానీ, అరటి పండ్లు, బత్తాయి కాయలు, జామకాయలు,
అలా సీజనల్కి సంబంధించి ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చండి. అమ్మవారికి పళ్ళుతో కూడా మనం పెట్టొచ్చు. అలానే పళ్ళు కొంచెం ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే వచ్చిన ముత్తైదులకి ఆకు చెక్కతో పాటు వాయనంలో పళ్ళు కానీ రెండు అరటి పళ్ళు కూడా పెట్టొచ్చు, లేదా ఒక బత్తాయికాయ యాపిల్ కాయ కానీ దానిమ్మ పండు ఏవైనా పెట్టొచ్చు. నెక్స్ట్ పిండి వంటలు, పులిహోర, దద్దోజనం, గారెలు అన్నీ కూడా. నెక్స్ట్ పెసరపప్పు, అమ్మవారికి వడపప్పు పానకం అంటే చాలా ఇష్టం, పెసరపప్పు. నెక్స్ట్ బెల్లం, బెల్లం ఒక 2 కేజీల నుంచి 1.5 కేజీ వరకు తీసుకోండి ప్రసాదం చేసుకోవడానికి. అలానే నెయ్యి, నెయ్యి అనేది కూడాను మనం ప్రసాదంలో యూస్ చేయడానికి మరియు దీపం పెట్టడానికి. ఇక్కడి నుంచి కూడాను పెరుగు, పాలు, పంచదార, తేనె, నెయ్యి ఇవన్నీ కూడాను మనం పంచామృతం కలుపుకోవడానికి. అలానే అమ్మవారికి చక్కెర పొంగల్ చేసినా లేదా పాయసం చేసినా దాంట్లో కూడా ఉపయోగపడుతుంది. తరువాతి దీపం నూనె, దీపం అనేది మీరు శక్తి కొలది పెట్టుకోవచ్చండి. మామూలు నూనెతో అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే నెయ్యితో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒత్తులు, అమ్మవారికి తామర ఒత్తులు అంటే కూడా ఇష్టం, తామర ఒత్తులు కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది కలశం, కలశానికి కావలసిన చెంబు, అలానే లోపల పెట్టుకునే కాయిన్స్, ఇరువైపులా దీపాలు పెట్టుకోవడానికి ఇవన్నీ కూడాను దీపం కుందులు, ఇవన్నీ మనం సిద్ధం చేసుకోవాలి. అలానే చాలామందికి ఆన్వాయితీ ఉంటుందండి, వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీ రూపిణి అమ్మవారికి సమర్పించడం. ఈ లక్ష్మీ రూప్ కోసం కూడా మనము దారం తీసుకోవాలి. ఈ దారం అనేది లక్ష్మీ రూప్కి వేయొచ్చు, అలానే మనం తోరణం కట్టడానికి కూడాను, తోరం కట్టడానికి కూడా ఉపయోగించవచ్చు. అందుకని ఒక దారం కూడా తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ది పసుపు కొమ్ములు, మీకు చెరువైపు ఇరువైపులా కూడాను ఏనుగులు లేకపోతే పసుపు కొమ్ముని ఉపయోగించవచ్చు. అలానే చిల్లర పాయస, చిల్లర పాయస అనేది లక్ష్మీదేవి అమ్మవారి కలశంలో పెట్టడానికి, అలానే వచ్చిన ముత్తైదువులకి ఇవ్వడానికి. నెక్స్ట్ తామర పువ్వులు, అమ్మవారు తామర అంటే లక్ష్మీదేవికి అమ్మవారికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం కనుక తామర పువ్వులు కూడా తీసుకోండి పూజించడానికి. నెక్స్ట్ అమ్మవారి వ్రత పుస్తకం, వ్రతం చేసేటప్పుడు ఎవరికైనా కథ చదివే ఆనవాయితీ ఉన్నవాళ్ళు వ్రత పుస్తకం కూడా తీసుకోండి. వీటితో పాటు మనకి దీపాలు, గంట, హారతి ఇచ్చుకునేది ఇలాంటివన్నీ మన నిత్యావసరంలో పంచపాత్ర, ఉద్దర్ని ఇవన్నీ ఉంటాయి కదా, వీటితో పాటు మనం సిద్ధం చేసుకొని ముందు రోజు గురువారం రాత్రే మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఉదయాన్నే లేచిన వెంటనే మనకు ప్రశాంతంగా పూజ చేసుకో. ముందుగా వరలక్ష్మీదేవి పూజ వ్రతం రోజు అంటే శుక్రవారం ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని దాని తర్వాత ప్రసాదం అనేది ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ అది క్లీన్ చేసుకొని ముందు రోజు రాత్రి అప్పుడు ప్రసాదం అనేది ప్రిపేర్ చేసుకోండి. దాని తర్వాత మీరు అమ్మవారికి చీర కట్టడం కానీ, లేదంటే అమ్మవారిని ప్రతిష్ఠించడం కానీ, కలశం పెట్టుకోవడం కానీ, పూజ చేసుకోవడం కానీ అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోండి. గురువారం సాయంత్రం అయితే మనం ఏమీ పని కూడా చేయకూడదు. అలా చేసినట్లయితే మరుసటి రోజుకి అది పనికిరాదు. ఓకేనా, ఈ పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చండి, పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. పర్టికులర్గా వీళ్ళే చేయాలని ఏమీ ఆనవాయితీ లేదు. వీటితో పాటు మొదటి సంవత్సరం ఎవరైనా పెళ్ళయి కూడా చేసుకోవడం కుదరకపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు 2వ వారం చేసుకోవచ్చా అని చాలామంది డౌట్ ఉంటుందండి. 2వ వారం కూడా చేసుకోవచ్చు, 2వ సంవత్సరం కూడా చేసుకోవచ్చు, ఏమీ తప్పు లేదు. అలానే 2వ వారమే చేయాలని ఏమీ రూల్ లేదండి. మీకు వీలు కుదిరితే 1వ వారం చేసుకోవచ్చు, లేకపోతే 3rd, లేకపోతే 4th, లేకపోతే ఏ వారమైనా సరే శ్రావణ మాసంలో శుక్రవారం చేసుకోవచ్చు. దీనికంటూ పర్టికులర్గా ఏమీ లేదు. అలానే కానీ పూజ చేసేటప్పుడు మాత్రమును 12లోపే చేసుకోండి. 12 తర్వాత అనేది అమ్మవారిని మనం ప్రతిష్ఠించకూడదు, ఎండ పడిన తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించకూడదు. అది నేను చెప్పదలుచుకున్న విషయం. ఓకేనా, ఇది ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, బాయ్ గైస్.